ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చాయి. మీరు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇంకా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక బెంగళూరులో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకున్నట్లయితే టెక్నికల్ ఆఫీసరు, సైంటిస్ట్ అసిస్టెంట్, జూనియర్ ఆర్టిసన్. ఇంకా క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐటీఐ డిప్లొమా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ లోపల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంకా పే స్కేల్ వచ్చేసేపాటికి టెక్నికల్ ఆఫీసర్కి 23,000, సైంటిస్ట్ అసిస్టెంట్కి 17,000, జూనియర్ ఆర్టిసన్కి 16,000 అనేది వీళ్ళు పే చేస్తారు. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసేపాటికి షార్ట్ లిస్ట్ చేసి రిటర్న్ ఎగ్జామ్ పెట్టి తర్వాత ఇంటర్వ్యూ ద్వారా మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ అప్లికెంట్ అడ్వైజెడ్ టు డౌన్లోడ్ అండ్ రీడ్ ECIL జాబ్ నోటిఫికేషన్ టు గెట్ అవేర్ ఆఫ్ రిక్రూట్మెంట్ షెడ్యూల్ అండ్ వెన్యూ ఫ్రమ్ ద అఫీషియల్ వెబ్సైట్. ఇంకా అప్లికెంట్స్ మస్ట్ రీచ్ అడ్వర్టైజ్ వెన్యూ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్ అండ్ జిరాక్స్ కాపీస్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అండ్ మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అంటే మీరు ఐటీఐ కంప్లీట్ చేస్తే ఐటీఐ డాక్యుమెంట్స్ ప్లస్ టెన్త్ కంప్లీట్ చేస్తే టెన్త్ సర్టిఫికెట్, ఇంటర్ కంప్లీట్ చేస్తే ఇంటర్ సర్టిఫికెట్ ఉంటాయి కదా, అవన్నీ పట్టుకుని మీరు ఇక్కడ అడ్రస్ ఉంది కదా, అడ్రస్కి ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాలి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసేపటికి 21/12/2018 ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంకా ఇంపార్టెంట్ లింక్ వచ్చేసేపటికి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చూసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. ఇంకా బెంగళూరులో మీకు ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, మీకు పైన అడ్రస్ చూపించాను కదా, అడ్రస్లో మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, ఆ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి అండ్ నా వీడియో మీకు నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది, తప్పకుండా షేర్ చేయండి.